హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్. మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ యాప్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు దాకా మీరు ఏమైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే మీకు ఇస్తాను. సో కాబట్టి ఇంకేందుకు రాజస్థాన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మాకు ఏంటంటే, సో రీసెంట్గా రాజమండ్రిలో అయితే 55 మెంబర్స్కి అయితే కరోనా అయితే వచ్చిందనమాట. సో అసలు ఆ న్యూస్ ఏంటి అంతేకాకుండా, సో స్కూల్స్ కాలేజెస్ క్లోజ్ చేస్తారా లేదా, సో అంతేకాకుండా కరోనా కేసెస్ అనేవి అయితే పెరుగుతున్నాయి కదా, దాని గురించి ఏం మాట్లాడతారు, మొత్తం డీటెయిల్స్ అనేవి అయితే ఎవరెవరైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్కి అయితే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. 7K సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనం ఏంటంటే ఇది వచ్చేసి ఇవాళ మార్నింగ్ అయితే వచ్చింది. ఇది రియలా ఫేక్ అని చెప్పేసి అయితే నేను మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా అయితే వెయిట్ చేశాను. సో ఇప్పుడు టీవీలో కూడా వచ్చింది. ఏంటంటే మనకి, సో రాజమండ్రి హాస్టల్లో మరో 55 మందికి కరోనా కేసులు అని చెప్పేసి అయితే టైటిల్ అయితే పెట్టారు. నాకంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అదేంటంటే మనకి, సో రీసెంట్గా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజ్లో ఏంటంటే, సో కరోనా కేసెస్ అనేవి అయితే వస్తున్నాయని చెప్పేసి అయితే చెప్పారు. సో 3 రోజుల క్రితం ఏంటంటే, సో 175 మందికి పాజిటివ్ అనేది అయితే రావడం వల్ల, సో అక్కడ మనకి ఏంటంటే హాస్టల్ అనేది అయితే మూసేశారు. అండ్ తర్వాత ఏంటంటే మళ్ళీ అక్కడ ఎవరెవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఏంటంటే మళ్ళీ టెస్ట్ చేయగా వాళ్ళకి దాదాపుగా 55 మెంబర్స్కి అయితే మళ్ళీ కరోనా అనేది అయితే వచ్చింది. అయితే ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళు కరోనా బాధితుల సంఖ్య వచ్చేసి 230కి అయితే చేరింది అనమాట. సో ఒక హాస్టల్లోనే 230 మందికి అయితే వచ్చింది. సో దీని గురించి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, సో ఇలాగా ఎవరు ఎక్కడైతే కేసెస్ అయితే నమోదవుతున్నాయో, సో వెంటనే అలాంటి కాలేజెస్ స్కూల్స్ హాస్టల్స్ అనేవి అయితే క్లోజ్ చేయండి, లేదంటే చాలా వరకు స్ప్రెడ్ అనేది అయితే అవుతుంది. సో ఇది ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ డ్రెస్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అయితే చాలా మంది పేరెంట్స్ అయితే చెప్పారనమాట. అంతేకాకుండా, సో ఆ స్టూడెంట్స్ ఏంటంటే హాస్టల్లోనే ఉంచి, సో వాళ్ళకి ఏంటంటే, సో కరోనా ట్రీట్మెంట్ అనేది అయితే చేస్తున్నారు. పేరెంట్స్ అయితే చాలా మంది అయితే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే, సో దాదాపుగా 230 మందికి ఒకే హాస్టల్లో కరోనా అనేది అయితే రావడం అంటే, సో ఇదే పెద్ద విషయం అనమాట. సో టీచర్స్ కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ కావచ్చు, సో కొద్దిగా అయితే జాగ్రత్తలను అయితే పాటించండి. సో వాళ్ళకి కూడా చెప్పండి, ఎందుకంటే సో కరోనా అనేది అయితే చాలా దారుణంగా అయితే స్ప్రెడ్ అయితే అవుతుంది. సో ఇవ్వాలే మనకి, సో నిన్న వచ్చేసి మనకి ఏంటంటే 1200 కేసెస్ అనేవి అయితే వచ్చాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో కాబట్టి ఒకసారి జాగ్రత్తలను అయితే పాటించండి. సో దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఫ్రెండ్స్. ఎవరి వీడియో, దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ ఆఫ్. జై హింద్.